ఈరోజు మహిళా సాధికారత చర్చను తీసుకొని అందులో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్ గారి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసింది, ముఖ్యంగా మహిళలకు ఏం చేసింది అన్న విషయాన్ని ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, బాధనైనా గాయాన్నైనా తట్టుకునే శక్తి ఓ తల్లికే ఉంటుంది అధ్యక్ష. అలాంటి అమ్మ మనసు ఎంతో గొప్పది అధ్యక్ష. ఇక్కడున్న మా అన్న మనసు కూడా అంతే గొప్పది అధ్యక్ష. గర్భంలో ఉన్న ఆడపిల్ల నుండి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళకి ప్రతి దశలోనూ ప్రతి అవసరంలోనూ అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం జగనన్న అని ఖచ్చితంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనా లేదా ఈరోజు విడిపోయిన తర్వాత అయినా మీలాంటి సీనియర్లు చాలా ప్రభుత్వాలని చూసుంటారు అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్న ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలన కూడా మీరు చూస్తుంటారు అధ్యక్ష. కానీ ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల కోసం ఇన్ని పథకాలని, ఇన్ని పాలసీల్ని తీసుకొచ్చి చూపించిన దాఖలాలు లేవు. ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని గర్వంగా నేను చెప్పగలను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, మా మహిళమే కాదు సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా గర్వంగా చెప్తున్నారు ఇది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని. జగనన్న ప్రభుత్వాన్ని చెప్పినప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇది ఏదో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేని కాబట్టి చెప్తున్నానని మీరు అనుకోవద్దు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చెప్తున్న విషయం అధ్యక్ష, ఇది మా అన్న ప్రభుత్వం అని వాళ్ళు గర్వంగా. సో అది మనం కళ్ళారా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చూడగలం అధ్యక్ష. అధ్యక్ష, గాయం విలువ తెలిసిన వాళ్ళే సాయం చేయగలరు, ఆకలి విలువ తెలిసిన వారే అన్నం పెట్టగలరు, కష్టం విలువ తెలిసిన వాళ్ళే కన్నీళ్లు తుడవగలరు. అధ్యక్ష, ఈరోజు మహిళల కోసం ఇంత గొప్ప ఆలోచనలు చేయడానికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు అధ్యక్ష. ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది అధ్యక్ష. జగనన్న తన పాదయాత్రలో కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా, ఒంట్లో కత్తి దిగినా ఏ రోజు కూడా చెక్కు చెదరలేదు, ధైర్యాన్ని వీడలేదు అధ్యక్ష. కానీ తన పాదయాత్రలో తను కలిసిన ఆడపిల్లల కష్టాలు విని కన్నీళ్లు చూసి చాలా చలించిపోయారు అధ్యక్ష. ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు తన ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా మనం అండగా నిలవాలని అండగా నించున్నారు కూడా అధ్యక్ష. అధ్యక్ష, అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇచ్చాడంటారు అధ్యక్ష. సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు తమ అక్క చెల్లెలకి అండగా ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ జగనన్న మాత్రం ప్రతి ఇంటిలో ఉన్న ఆడపడుచుకి ఒక అన్నలాగా అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఆకాశంలో నక్షత్రాలన్నా సూర్యుడికి సరిరావు, ఈ రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా మా జగనన్నకి సరిరారు అని గట్టిగా నేను చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మహిళల కోసం జగనన్న అమలు చేస్తున్న పథకాలను చూడండి అధ్యక్ష. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ, 30 లక్షల ఇళ్ల పట్టాలు, 28 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, దిశ చట్టం, నామినేటెడ్ పదవుల్లో 50%, వాలంటరీ ఉద్యోగాల్లో 50%, నామినేటెడ్ పనుల్లో 50%, జడ్పీ చైర్మన్లో సగం మహిళలకే అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ పథకాలు మాత్రమే కాదు అధ్యక్ష, మహిళల తలరాతలను మార్చే శిలా శాసనాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడున్న మనం కానీ ఇతర రాష్ట్రాల్లో వారు కానీ అంతెందుకు అధ్యక్ష, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేసినట్టు మహిళల కోసం ఇన్ని పథకాలని మీరు చూసారా అధ్యక్ష? అధ్యక్ష, ఏ ప్రభుత్వమైనా
మనం చూసాం ఎన్నో ప్రభుత్వాలని, ఏ ప్రభుత్వమైనా మహిళల కోసం ఒకటో రెండో పథకాలను పెట్టేసి ప్రచారం చేసేసుకుంటారు అధ్యక్ష. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించారు అధ్యక్ష. పథకాలను పెట్టడమే కాదు వాటి అమలు తీరు కూడా సక్సెస్ఫుల్ గా మహిళల ఖాతాల్లోకి డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా చేసిన ఘనత ఈ రోజు జగనన్న ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఆడబిడ్డకి మాట ఇచ్చి తప్పకూడదని సంకల్పంతో నాన్న వైఎస్ఆర్ గారు ప్రతి ఆడబిడ్డని లక్షాధికారిని చేస్తానంటే మా అన్న వైఎస్ జగన్ గారు ఈ రోజు ప్రతి బిడ్డని లక్షాధికారిని మాత్రమే కాదు సాధికారిని కూడా చేశారని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష అది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గొప్పతనమని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అధ్యక్ష ఈ రాష్ట్రంలో మహిళలకి అమలు చేస్తున్న పథకాలు గాని వాళ్ళకి అందిస్తున్న రాజకీయ పదవులు గాని అలాగే వాళ్ళ కోసం చేస్తున్న రిజర్వేషన్లు గాని ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎవరైనా అమలు చేశారని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో అయినా లేదా ఊరికే తినింది అరక్క అరుస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిపక్షం ఒకటి, వాళ్ళైనా చేశారా లేదా చూసారా అని చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో మహిళలకి ఎన్నడూ దక్కని రాజకీయ గౌరవం అలాగే రాజకీయ సామాజిక గౌరవం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే దక్కిందని కూడా ఘంటాపథంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఫిగర్స్తో పాటు మీకు కొన్ని మేము ముందంచాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ చెప్పే ప్రతి అక్షరం మా జగనన్న మహిళా సాధికారత పాలనకి సాక్ష్యాలు అధ్యక్ష. నేను చదువుకున్నప్పటి నుండి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మహిళా సాధికారత గురించి ప్రతి ఒక్కరూ చెప్పడం విన్నానే కానీ చూసింది లేదు అధ్యక్ష. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం మహిళా సాధికారతని సాకారం చేసిన ముఖ్యమంత్రిని కళ్ళారా చూస్తున్నాను అధ్యక్ష, అండ్ పాదాభివందనం కూడా చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అమ్మ జన్మనిస్తే అన్న జీవితాన్ని ఇస్తారంటారు, ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్నలు వారి తోబుట్టువులకి జీవితాన్ని ఇచ్చారో లేదో కానీ కష్టంలో అండగా ఉంటూ ప్రతి చెల్లి అవసరాన్ని తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న గొప్ప అన్న జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష, ఇద్దరు అన్నలతో పాటు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నా విషయంలోనే నేను చెప్పగలను అధ్యక్ష, ఒక అన్నాన్ని నమ్మి 10 సంవత్సరాలు పైసా తీసుకోకుండా పనిచేస్తే చెల్లెలైన అడ్డంగా నా గొంతు కోసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అన్నాని పిలిస్తే ఆ పిలుపుకి అర్థం తెలిసిన వ్యక్తి కాబట్టి నిజంగా నన్ను ఒక చెల్లెలుగా భావించి అసెంబ్లీలో నాకు అన్యాయం జరుగుతున్నా నా చెల్లి తప్పు చేయలేదు అని చెప్పి నాకు అండగా నిలిచి నా కోరికైనా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ప్రజలకు సేవ చేయాలనుకున్నాను, అన్నాను ఆశీర్వదించాలి అని నేను అడిగిన మొదటి కోరికని సాకారం చేస్తున్నాను. 2 సార్లు ఎమ్మెల్యేని చేయటమే కాకుండా ఏ రోజు ఆడవాళ్ళకి ఇవ్వని ఒక పవర్ఫుల్ ఏపీఐఐసి చైర్పర్సన్గా కూడా నన్ను చేసిన ఘనత మా అన్నకు దక్కింది. సో అలాంటి అన్నని నాకు దేవుడిచ్చినందుకు ఈ సభ ద్వారా దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.